ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య యోజన పథకంలో చేరాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అయితే ఇదే నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నేషనల్ హెల్త్ అథారిటీతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలులోకి విధి విధానాలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఖరారు చేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం కేసీఆర్ సూచించారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఆరోగ్య శాఖ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓకు అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ విధి విధానాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఖరారు చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం నియమ నిబంధనలు అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ మెమో జారీ చేశారు. ఆయుష్మాన్ భారత్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమని కేంద్రం ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ పథకం 2018 సెప్టెంబర్లో రాంచ్లో ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. అయితే అంతకుముందు ఆగస్టులోనే హర్యానాలో కర్నాల్లో జన్మించిన కరిష్మా అనే బాలికను ఈ పథకం మొదటి లబ్ధిదారుగా ఎంపికచేశారు. కాగా ఈ పథకం కింద పేద కుటుంబంలోని ప్రతి సభ్యునిగా ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందించామన్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా 20,000కు పైగా ఆసుపత్రుల్లో 1,000కు పైగా వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించనున్నారు.